నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని గృహ కార్మికులకు సంబంధించి వాణిజ్య పరిశ్రమల శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కువైటీ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రేషన్ ఇస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న 8 లక్షల మంది ఎవరైతే గృహ కార్మికులు ఉన్నారో వారికి కూడా మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం రేషన్ ఇస్తూ ఉంది. బియ్యం కాని, పప్పు గాని, చికెన్ గాని, ఏవైతే పాలపొడితో సహా అన్ని అయితే గృహ కార్మికులకు కూడా అందిస్తూ ఉంది. కానీ ఇటీవల కాలంలో సబ్సిడీ రేషన్ వస్తువులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయని చెప్పి చాలా మంది మనం చూసుకుంటే మార్కెట్ లో అమ్ముకుంటూ ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేటాను ప్రతిరోజు అప్డేట్ చేయాలని చెప్పి, అప్డేట్ చేయడం ద్వారా వాళ్ళు ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్నారా లేదా, లేకపోతే ఆ ఇంట్లో నుంచి పారిపోయారా, లేకపోతే ఒక యజమాని నుంచి ఇంకొక యజమానికి మారారని చెప్పి తెలిసిన తర్వాత కువైట్ ఇళ్లలో నుంచి పారిపోయిన గృహ కార్మికుల వాటాను నిలిపివేయాలని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖకు ప్రభుత్వ సిఫారసులు అందాయి. అలాగే కువైట్ లో కొన్ని వ్యర్థాలను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉందని చెప్పి రోజువారి ప్రాతిపదికన స్పాన్సర్షిప్ కేసుల డేటాను అప్డేట్ చేయడానికి గృహ కార్మికుల స్పాన్సర్షిప్లను రేషన్ కార్డుతో ఆటోమేటిక్ గా లింక్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తో వాణిజ్య పరిశ్రమల శాఖ సమన్వయం అవుతూ ఉంది. అలాగే ఇతర స్పాన్సర్ల దగ్గరికి, ఇతర యజమానుల దగ్గరికి బదిలీ చేయబడినా సరే ఇది వర్తిస్తుందని చెప్పేసి మళ్ళీ ఆ యజమాని ద్వారా గృహ కార్మికులకు రేషన్ ఇవ్వబడుతుందని చెప్పి అధికారులు తెలిపారు. ఇప్పటికే కువైట్ లో మనం చూసుకుంటే దాదాపు 30-40% మంది తాదీం వీసా మీద బయట పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వారిని కూడా గుర్తించి వాళ్లకు కూడా రేషన్ బియ్యం అలాగే రేషన్ నిలిపివేయాలని చెప్పి సిఫారసులు వస్తూ ఉన్న నేపథ్యంలో వాణిజ్య పరిశ్రమల శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.